సార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోని నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు ఉద్యోగాల కోసం ఆ నిరసన కూడా చేయకూడదు శాంతిబద్ధంగా అని అనేసి వాగ్వాదాన్ని దిగుతున్నారు అంటే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిరసన కూడా చేయకూడదు అంటారా ఇది కూడా ఒక సరైన పరిపాలనే అంటారా అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అండ్ దీంతో పాటు దీనికోసం నిరసనలో పాల్గొన్న బర్రెల లక్కని అరెస్ట్ చేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఎప్పుడూ కరెక్ట్ అంటారు ఎందుకు కరెక్ట్ అంటారు నిరుద్యోగ సమస్య ప్రపంచంలోనే ఇప్పుడు అమెరికాలో కూడా జరుగుతుంది ఇండియన్ సంక్రాంతి గెలిపి వాళ్ళంతా తిరిగి వచ్చేయాలి అంటారు అక్కడ గవర్నమెంట్ వాళ్ళ పాలసీల ప్రకారం అదే విధంగా తెలంగాణ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే వాళ్ళు నిర్వహించే ఎగ్జామ్స్లో కొంతమంది పాస్ అవుతారు కొంతమంది పాస్ అవుతారు చాలామందికి ఎలిజిబిలిటీ ఉండదు సో దాని గురించి వాళ్ళకి నిరుద్యోగులుగా ఉన్న యువకులందరూ కూడా డెఫినెట్గా వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి కాబట్టి జీవనోపాధి కావాలి కాబట్టి వాళ్ళు నిరసన చేస్తారు సిస్టంలో మార్పులు రావాలని రకరకాలు చేస్తారు దాన్ని చేయొద్దని అధికారం ఒకటి గవర్నమెంట్కి లేదు పోలీసుని ఈ విధంగా వాడేసుకుంటారనమాట ఇప్పుడు మరి ఈ క్రిమినల్ లాస్ వచ్చిన తర్వాత ఎంతవరకు ఎంతవరకు ఫాలో అవుతారు ఫైనల్గా స్వామి భక్తులాగా స్వామి ఏం చెప్తే కింగ్ ఏం చెప్తే వాళ్ళు పెట్టారు ఓకే కింగ్కి ఇచ్చి ఐడియా ఇచ్చేవాళ్ళు ఎవరు బ్యూరోక్రేట్స్ మీరు ఒకటేట ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళారు మనం ఇలా చిక్కుంటే మొత్తం చిక్కుంటామండి ఇంక ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది దీన్ని ఇప్పుడే అని చేద్దామని చెప్పేసి సీఎంకి హోమ్ మినిస్టర్కి ఐడియాలు ఇచ్చి డీజీపీకి చెప్పి ఇటువంటి ఏమైనా చేస్తే బొగలవబడేయండి అని చెప్తారు ఆ విధంగానే ఇప్పుడు ఇప్పుడే అందిన వార్త ప్రకారంగా మీరు చెప్పిన ప్రకారంగా నాంపల్లిలో బర్రెలెక్కన అరెస్ట్ చేశారట పాప అమ్మాయి చాలా హడావుట్ చేసి ఎలక్షన్లో గెలవాలని ట్రై చేస్తుంది లాస్ట్ ఎలక్షన్లో ఆ అమ్మాయిని బర్ర బ్రష్ పట్టించారు రకరకాల ఇంటర్వ్యూ చేసి ఆ అమ్మాయి టూ మంత్స్గా ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్లే ఓడిపోయింది తెలిసి తెలియని మాటలు మాట్లాడడం అవన్నీ జనాలు ఎంతవరకు నవ్వుతారో కామెడీగాను అంతవరకు లోపల ఆయా ఇదేం చేస్తా యాక్చువల్ యాక్చువల్గా ఒక మంచి ఫోర్స్లో వచ్చింది వచ్చింది కదా మరి నాకు కూడా వచ్చి వీడియోలు పేరు ఎవరి బాబు మించారు బరలేక బరలేక వచ్చిందో ఈ పేరు ఎందుకు వచ్చిందో ఆవిడ ఇంటి పేరు అని అడిగాను అదే చెప్పారు కాదట బర్రెడ్ కొంతమంది ఉద్యోగాలు రావట్లేదు అని అనేసి డిగ్రీ చదివినా కూడా ఉద్యోగం లేదు అందుకని బర్రెలను కొనుక్కొని పెంచుకుంటున్నా ఎలాగైనా డబ్బులు వస్తాయి అని అనేసి అనేది తను బర్రెండా తక్కువ రదా రెండు లక్షలు మూడు లక్షలు ఉంటుంది అది కదా ఒక చిన్న తరహా పరిశ్రమ కింద లెక్క కుటీర పరిశ్రమ కింద లెక్క సో బర్రెలు అంటే లోగుగా ఏం కాదు కదా ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఈ రోజుల్లో సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ అమ్మాయిని ప్రశ్న పట్టించి ఆ డిపాజిట్ కూడా రాలేదు అనుకుంటా అమ్మాయికి డిపాజిట్ కూడా కోల్పోయినట్టుంది సో కష్టం ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్ ఎలక్షన్ ఇయరింగ్ ఈజ్ డిఫరెంట్ దాన్ని గెలవగలటం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ మనీతో కోడుకుంది పది సంవత్సరాల్లో రెండు ఎలక్షన్లు మొత్తం ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి గెలిచాడు అవి ఒకడు కూడా జంపు అత సీటు కూడా ఓడిపోయాడు రెండు చోట్ల ఎలక్షన్లు ఇప్పుడు పరిలేక ఓడిపోవడంలో పెద్ద ఇదేం లేదు కానీ ఆ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ ఒక మంచి ప్రతి ఒక్కరు కమ్బ్యాక్ చూస్తారన్నమాట కమ్బ్యాక్ అగైన్ వన్స్ అగైన్ కమ్బ్యాక్ వన్స్ అగైన్ కమ్బ్యాక్ అనేది అందరికీ కన్వీన్సింగ్గా ఉండాలి ఇప్పుడు సపోజ్ ఆమె ఫిల్మ్ డైరెక్టర్ చాలా కాలం అయింది ఏడు సంవత్సరాల నుంచి డైరెక్ట్ చేయట్లేదు ఐ ట్రై టు కమ్ బ్యాక్ విత్ అ న్యూ సబ్జెక్ట్ వాళ్ళకి కూడా ఒక న్యూ ఇది రావాలి కాబట్టి బరిలాక్ ఎందుకు అరెస్ట్ చేశారు ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరుగుతున్న అన్యాయాలు ప్లస్ ఏమో వాళ్ళని ఉద్యోగాలు రానేందుకు నిరసన కూడా తెలుపుకునే అధికారం లేదా ఈ ప్రజాస్వామ్యంలో అనేది ఆ పాయింట్ మీద పట్టుకుంది ఇప్పుడు మంచి పాయింట్ అది ఎడ్యుకేటర్లందరినీ వాళ్ళ నిరుద్యోగులందరినీ అట్రాక్ట్ చేస్తుంది ఎవరికైనా మంచి బ్రేక్ రావాలంటే మంచి పాయింట్ పట్టుకోవాలి చాలామందికి తెలిగిపోవచ్చు చాలామంది ఛానల్ చెప్పరు కాబట్టి సో మీలాంటి ఛానల్ ఎప్పుడు ఎందుకు చెప్పాలంటే బయట పెట్టాలి ఇప్పుడు రేవంత్ రెడ్డిని మంచి గవర్నమెంట్ బాగానే చేస్తాడు బీఆర్ఎస్ అంతా లాగేసుకున్నాడు అదొకటే క్రైటీరియా కాదు కదా నువ్వు ఎదురు వాటిని దెబ్బ కొట్టేసి ఆ పార్టీ వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళ వాళ్ళకి కండుగ కప్పేసినంత మాత్రాన ఏ ఒరిగింది వీళ్ళకి అది కాదు కదా ఒరిగేది ఏంటంటే వాట్ యు ఆర్ ప్రాక్టికల్లీ చేస్తున్నారు మీరు మీరు ప్రాక్టికల్గా ఏం చేస్తున్నారు నిరుద్యోగ సమస్యను కొంతవరకు అరికట్టడానికి రేవంత్ రెడ్డి పూనుకున్నాడు అనేది ఒక మెయిన్ ఎజెండాలో మెయిన్ ఎన్ని మేనిఫెస్టోలో వస్తే అతను నిలబడతాడు ఆల్రెడీ మన కొత్తగా ఎలక్ట్ అయిన మన గవర్నమెంట్ అయితే ఎప్పుడు చూసినా అక్కడ ఏదో ఒక అమాయన పట్టుకొచ్చాం అని పవన్ కళ్యాణ్ అది కాదు వాట్ ఆర్ యూ డూయింగ్ ప్రజెంట్లీ ఫర్ దన్ఎంప్లాయిడ్ అదే కదన్న రోటీ మకను అదే అదేవిధంగా అన్ని స్టేట్లకి వర్తిస్తుంది అది ముందు బా బా దేశంలో ప్రజలు బాగుండాలి సుభిక్షంగా ఉన్న వాళ్ళు రైతు బాగుండాలి చదువుకున్న వాళ్ళు బాగుండాలి నిరుద్యోగ సమస్య ఉండకూడదు ఇది కామన్ సెన్స్ ఇది ఏం మాత్రం తెలియకుండేలాగా ఆ వాళ్ళని కూడా నువ్వు ఒక అడ్డు పెట్టేసి బ్లాక్ స్క్రీన్ వేసేసి పోలీసులు బట్కెళ్ళి వాళ్ళని అనిచేసినంత మాత్రం నిజం దాగదు కదా నిజం నిప్పులాంటిది ఇట్ విల్ ఫైర్ అప్ ఎనీ టైం అని నిరుద్యోగ సమస్య అనేది మేజర్ ప్రాబ్లం ఇంక్లూడింగ్ యుఎస్లో కూడా అక్కడ పంపించిన కుర్రోళ్ళని ఇక్కడ పాదిక లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి పంపించాలి ఓకే ఇన్ని ఉన్నాయి తర్వాత అక్కడ వాడు ఆ క్యాంపస్లో చదువుకుని ఎంఎస్ చేసి అక్కడ ఉద్యోగం చేసుకుని తర్వాత చిన్న ఉద్యోగం పట్టుకుని ఆ ఉద్యోగం ఇచ్చే ముందు ఒక కంపెనీకి వాళ్ళు సరెండర్ అవ్వాలి నువ్వు ఇచ్చే నీకు నీకు ఉద్యోగం ఇప్పిస్తాం అందులో ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ మాకు ఇచ్చేయాలి ఇన్ని ఆంక్షలు పెట్టిన తర్వాత కూడా జాబులు రావట్లేదు ఇప్పుడు తిరిగి చాలామంది వచ్చేస్తున్నారు వెయిట్ చేస్తారు ఓకే ఒక్కొక్క గవర్నమెంట్ ఇద్దరు ముసలోళ్ళాడు వచ్చే అక్కడ అంతకుముందు ఉన్న ట్రంప్ కూడా ఎగ్నేష్ కానీ మాట్లాడతాడు ఇప్పుడున్న వాటి వెయటర్ని కూడా ఇదిగా మాట్తారు ఇలాగ ఉంటుంది ముసలి వాళ్ళు పరిపాలిస్తేనే అదైందా సో నిరుద్యోగ సమస్య అనేది అమెరికా అయితే ఎక్కడైతే ఎక్కడైనా ఉంటుంది దాన్ని మనం ఏ విధంగా అధిగమించాలనే చూడాలి ఒక చీఫ్ మినిస్టర్ గాను ఒక గవర్నమెంట్ గాను జస్ట్ లేదా బీఆర్ఎస్ వాళ్ళు నా దగ్గర ఎంతమంది పెట్టుకున్నానా కదా ఇది 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 సరిపోతుంది రాజకీయంలో గెలిచిన తర్వాత వాళ్ళ పాత్రను నిలబెట్టుకోవడానికి వాళ్ళు చూస్తారు కానీ దే ఆర్ నాట్ డూయింగ్ రియల్ గుడ్ థింగ్స్ ఫర్ పబ్లిక్ నా జీవితం అయిపోయింది నేను ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చూస్తాను అలాగే అందరూ ఇంతే ఇప్పుడు కొత్తగా చేస్తారంటే కనీసం సోషల్ మీడియా పెరిగింది అవేర్నెస్ పెరిగింది ఏమేమి జరుగుతుందో అందరూ చెప్పేస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా కనీసం చేస్తారంటే ఇప్పుడు అంతే ఒక 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 ఈ సమస్య మీద సోషల్ మీడియాలో ఒక పదిహేను రోజులు అంటారు మనం అన్నాం కాబట్టి కానీ వాళ్ళు మర్చిపోతారు టూ డేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అంటారు అలాగే జరుగుతుంది ఒక చిన్న మంచి చేస్తే అదే ఇందాక కదా పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయిని పట్టు ఒక అమ్మాయిని పట్టుకోవటం ప్రతి క్షణం ఒక క్రైమ్ జరుగుతుంది అమ్మాయికి కానీ ఒక వ్యాపారస్తుడికి కానీ ఒక వ్యవసాయదారుడికి కానీ అవ్యాధి కట్టుగా కట్టాలంటే పోలీసింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ముందు పోలీసులు బాగుండాలి వాళ్ళ సురక్షిత కోరి వాళ్ళు అన్యాయం చేయకూడదు ఇన్ని ఉన్నాయి సిస్టమ్ మారాలి సిస్టమ్ మన సిస్టమ్ అంటే వ్యవస్థ తుప్పు పట్టిపోయింది అన్నమాట వ్యవస్థ తుప్పు పట్టిపోయింది ఎనుగు పట్టిపోద్ది దాని అంతా తీసేసి కొత్త పెయింట్ అయ్యేది అదే రాజ్యాంగం మార్చడం అంటే అదైంది సిస్టమ్ యాష్ టు బి రీబ్యాంప్డ్ సిస్టమ్ యాష్ టు బి రిపేర్డ్ సిస్టమ్ యాష్ టు బి రిపాలిష్డ్ అండ్ కొత్త సిస్టమ్ వస్తేనే జరుగుద్ది ఏదో ఒకడు వచ్చి నేను ఒక అమ్మాయిని కాబడ్డానండి నేను ఇచ్చేసానండి ఎవరికి కావాలది ఐదు కోట్ల మంది ఆరు కోట్ల మంది జనాల్లో ఒక అన్యాయాన్ని ఎప్పుడో జరిగింది ప్రాక్టికల్గా ఏ అమ్మాయిని పైన పట్టుకోవచ్చు అని పట్టురాజు ఒక అమ్మాయిని ఈ అమ్మాయి ఎవరో కట్టి అభిసారి పడుకొచ్చానండి చిరంజీవి వాళ్ళు వెళ్ళి ఫైట్ చేసి అని అనొచ్చు అవి కాదు నిజంగా పూనుకోవాలి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ పూనుకునే ఉద్దేశంతో ఒక సామాన్యుడికి హెల్ప్ చేసే ఉద్దేశంతో వచ్చాడు అని అనుకుంటున్నాను మరి ఇప్పటివరకు అది ఎంతవరకు ఉంటాడో ఎంతవరకు నిన్ను చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి వండిస్తారో అది చూడాలి ఆ కామెడీ చేస్తారు నీకు అదేందే ఐఎమ్ టెలింగ్ బికాజ్ ఐ ఓన్లీ స్పీక్ ట్రూత్ నిజాన్ని మాట్లాడతాను నిజాన్నే నిర్భయంగా మాట్లాడుతాను నేను విన్నదే నిజాన్ని అనుకుంటే మాట్లాడతాను అంతేగాని ఆళ్ళకేళ్ళు జరిస్తే ఇక సోషల్ మీడియా ఎందుకు సోషల్ మీడియా అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ ఈ సోషల్ స్ట్రక్చర్లో ఏం జరుగుతుందని మాట్లాడటమే సోషల్ మీడియా అది పట్టు పట్టు పట్టే సంస్కృతంలో మంచి మంచి చాకండి కోటేశ్వరరావు గారు మాట్లాడే భాషలో మాట అర్థం అవుతుంది మనం మాట్లాడుకున్నట్టు మా నేను వస్తామని చెప్తాను బయట ఎక్కడైనా కలిస్తే కాఫీ తర్వాత వస్తావు అని అడిగానుక నేను కొంచెం ఒక ఖాళీ ఉంటే వస్తావు వచ్చిన తర్వాత ఏం గురించి మాట్లా దేని గురించి మాట్లాడుకుంటాం సినిమా గురించి ఆ రోజు జరిగిన అన్యాయం గురించి ఆ రోజు నువ్వు చదివిన పేపర్లో దాని గురించి మాట్లాడుతున్నావు అది అలా మాట్లాడుకోవాలి నువ్వు అడిగే అని చెప్పేసి నేను నుంచిని విను నేను చెప్తాను అని అనకూడదు కదా నేను అలా మాట్లాడినా అనమాట సో ఎనివే హోప్ దిస్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ బై రేవంత్ రెడ్డి నిజాన్ని అని చేసినంత మాత్రం అది అడిగిపోదు పైకి వస్తూనే ఉంటుంది నాకు సో డూ గుడ్ టు అన్ఎంప్లాయిడ్ ఎరాడికేట్ ఫుల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ